తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ నేత జానా రెడ్డిని కలిశారు. కొద్దిసేపటి క్రితం జానా రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని జానా రెడ్డి సత్కరించారు. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరిగా ఉన్న జానా రెడ్డి సేవలను రేవంత్ సర్కారు ఏ విధంగా ఉపయోగించుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వంలో తాను ఎలాంటి పదవి తీసుకోనని రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం జానా రెడ్డి తెలిపారు. అయితే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తానని చెప్పారు. అవసరమైతే నల్లగొండ లోక్సభలో ఉంటానని గతంలో చెప్పానని ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని జానా రెడ్డి తెలిపారు. సీఎం గారు సహజంగా మాకున్నటువంటి సంబంధాలే కాదు, ఒక సీనియర్ నాయకుడిగా నాకు నన్ను కలవటానికి వచ్చినాడు, కలిసినాడు. పరిపాలన పరిస్థితుల్ని ఇచ్చిన హామీలను నిలబెట్టే దాంట్లో ఉన్న పరిస్థితులను తెలియజేసే దాంట్లో పరిపాలన సక్రమంగా. ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నిలబడుతున్నానంటే దానికి కారణం ఎవీస్ హాస్పిటల్. మన కాళ్ళల్లో వచ్చే సిరల వాపులకి కుట్లు కోతలు రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. అద్భుతం కదా. ప్రజా ఆమోదయోగ్యంగా ప్రజా అభిమానాన్ని సంపాదించే విధంగా వివరించాలని చెప్పి నేను సలహా ఇచ్చాను. ప్రభుత్వంలో ఉండాలి లేక ఏదన్నా పదవిలో ఉండాలని చెప్పి మీ విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానంగా అవసరమైతే నేను పార్లమెంటుకు పోటీ చేస్తాను. అవసరమైతే పార్టీ ఒకవేళ ఆలోచిస్తే అప్పుడు నేను కూడా తయారైతే పార్లమెంటుకు పోటీ చేస్తానని చెప్పినాను. ఆ విషయాన్ని ఆలోచిస్తాను, అది కూడా ఆలోచిస్తాను. నేను ఆయనకి ఏదో పదవి కావాలని నేను అడుగుతలేను, లేక ఆయన కూడా అడుగుతలేదు. సరే, ఆయన జూనియర్ కాబట్టి మేము వెంటనే పదవి కావాలని అడగటం కూడా సమంజసం కాదు.